చిన్నపిల్లలు అమ్మా నాన్నలపై అలిగినప్పుడు ఇంట్లో ఉండే నానమ్మ అమ్మమ్మ లేదా తాతయ్యల దగ్గరికి వెళ్ళడం మామూలే. కానీ చైనాలో ఓ బాలుడు తన తల్లితో గొడవపడి ఆమెపై అమ్మమ్మకు ఫిర్యాదు చేయడానికి ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్పై వెళ్ళాడు. మేసింగ్లో ఉంటున్న 11 ఏళ్ల బాలుడు అమ్మతో గొడవపడ్డాడు. ఏదో విషయంలో ఆ తల్లి తన కొడుకుని తిట్టింది. దాంతో అలిగిన ఆ చిన్నారి, నీ పని అమ్మమ్మకు చెప్తానని తల్లితో అన్నాడు. ఆ తల్లి నవ్వి ఊరుకుంది. కాని ఆ బాలుడు జరిగిన విషయాన్నంతా అమ్మమ్మకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి చేరుకోవాలంటే దాదాపు గంట సమయం పడుతుంది. వెంటనే బాలుడు సైకిల్పై వాళ్ళ అమ్మమ్మ ఇంటికి బయలుదేరాడు. రోడ్డుపై కనిపించే బోర్డులు చూసుకుంటూ వెళ్తున్నాడు. కాస్త దూరం వెళ్ళాక తను వెళ్లాల్సిన దారి మర్చిపోయాడు. అలా సైకిల్ తొక్కుతూ తొక్కుతూ దాదాపు 130 కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. ఆ తర్వాత ఎక్స్ప్రెస్ టెన్నెల్ వద్ద స్పృహ తప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. జరిగిన విషయం తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. ఆ తర్వాత పోలీస్ జీప్లో అతన్ని తన అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఈ విషయాన్ని అతని తల్లిదండ్రులకు కూడా చెప్పడంతో వాళ్లు వచ్చి చిన్నారిని తీసుకెళ్లారు. కోపంలో అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నానని బెదిరించాడని, నిజంగా అలా చేస్తాడని అనుకోలేదని బాలుడి తల్లి పేర్కొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటన నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.